హాయ్ అండి లాంగ్ ఫ్రాక్ గుట్టమని ఇచ్చారండి నేను మిషన్ కుడతా కదా లాంగ్ ఫ్రాక్ గుట్టమని ఇచ్చారు శారీ మొత్తం ఇచ్చారండి అది శారీ మొత్తం అది సైజ్ వచ్చేసి ఇప్పుడు యాభై నాలుగు ఉంటుంది కాబట్టి శారీ మొత్తం పడుతుంది అండి కొంచెం పెద్ద పాపనే ఇది పళ్ళు అండి బ్లూ కలర్ వచ్చింది ఇది కట్ చేస్తున్నా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది మా లాస్ట్కి కొంచెం ప్లేన్గా ఇచ్చిండీ అర మీటర్ అంతా అది కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటున్నా మొత్తం కట్ చేసుకోవాలండి బ్లూ అండి బాడీ పెడదాం ఇది బ్లూ కలరు డిఫరెంట్ కలర్ కాబట్టి కింద పింక్ పైన బ్లూ వస్తుంది కాబట్టి బాగుంటుంది చేతులు మనం ప్లేన్ పెట్టుకోవాలండి కొంచెం ఇచ్చింది కాబట్టి చేతుల వరకు సరిపోతుంది అది ఇది ఎన్ని మీటర్లు ఉందో చూసుకోవాలండి ఫస్ట్ మొత్తం కొలుసుకోవాలి ఎన్ని మీటర్లు ఉందో నేనైతే కొలుస్తున్నా ఎన్ని మీటర్లు ఉందో కొలుస్తున్నా అండి నా అది ఎంత ఉంది నాలుగున్నర మీటర్లు ఉందండి నేను హాఫ్ మీటర్ తీసేసి నాలుగు మీటర్లు పెట్టుకున్నా మొత్తము నాలుగు మడతలు మంచిగా సమానంగా మడత పెట్టి పెట్టుకున్నండి ఒక హాఫ్ మీటర్ తీసేసిన నాలుగు మీటర్లు ఉంటుంది కింద కుచ్చుకండి పైన బాడీ మనము పద్నాలుగు ఇంచులు పెట్టుకుందామండి ఆ పద్నాలుగు ఇంచులు టేపు వదిలేసి మిగతాది మనం యాభై నాలుగు కావాలండి పొడవ అమ్మాయికి కాబట్టి నేను యాభై నాలుగు తీసుకుంటున్నా యాభై నాలుగు ఇంచులు అది యాభై నాలుగు తీసుకుంటున్నా పైన మన పద్నాలుగు ఇంచులు బాడీ వదిలేయాలండి పైకి కాబట్టి నేను యాభై నాలుగు ఒక హాఫ్ ఇంచు పైకే ఉండాలండి ఒక హాఫ్ ఇంచు మనం పైకే కట్ చేసుకోవాలి ఎందుకంటే కుర్చీ పోతుంది కదా కుర్చీకి మనం పెట్టేటప్పుడు బాడీకి జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలి మొత్తం కట్ చేస్తుండీ పొడవు బట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కొలుసుకోవాలండి పద్నాలుగు ఇంచులు వదిలిపెట్టి ఈ బాడీ వస్తుంది కాబట్టి ఈ కింద కుచ్చికి ఈ పింక్ కలర్ అంతా కుచ్చికండి కాబట్టి యాభై నాలుగు కరెక్ట్ సరిపోయిందండి ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది యాభై నాలుగు ఇది సైడ్కి పెట్టుకుందామండి ఫస్ట్ తర్వాతకి బాడీ కట్ చేద్దాము బాడీ వచ్చేసి బ్లూ కలర్ అనండి బ్లూ కలర్ పళ్ళు వచ్చేసింది లైనింగ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఎప్పుడైనా లైనింగ్ కట్ చేసుకోవాలండి లైనింగ్ నాలుగు మరతలు వేసిన నేను లైనింగ్కి నాలుగు మరతలు వేసిన అండి ఫోల్డింగ్ మన చివరి వరకు ఉండాలి జాయింట్ వచ్చేసి మన వైపు ఉండాలి పొడవు పద్నాలుగు ఇంచులు కదండి అయితే పదిహేను ఇంచులు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాయి ఎందుకంటే కింద జాయింట్ పైన మనం భుజం కాడ జాయింట్ వేస్తాం కాబట్టి ఒక ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి పదిహేను ఇంచులు పొడవు శంఖ పొడవు వచ్చేసి ఆరున్నర పెట్టుకున్న అండి ఆరున్నర పొడవు ఆరున్నర ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే బోట్ నెక్ అండి ఇది కాబట్టి అమ్మాయికి ఆరున్నర సరిపోతుంది మన వాళ్ళకంటే ఏడించులు అట్లా పెట్టుకోవాలండి కొంచెం స్కూల్ వే అమ్మాయి కాబట్టి ఆరున్నర సరిపోతుంది లూజ్ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఎందుకంటే నాలుగు భాగాలు చేస్తే ఆమెది ముప్పై ఆరు లూజ్ ఉందండి చుట్టూ నేనైతే తొమ్మిది ఇంచులు నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుందండి కాబట్టి నేను తొమ్మిది ఇంచులు పెట్టేస్తున్నా తొమ్మిది ఇంచులు పెట్టేసిన రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలండి కరెక్ట్ సైజు తొమ్మిది ఇంచులు నేను రెండు ఇంచులు ఎక్స్ట్రా అయ్యి ఎందుకంటే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదండి అందుకని రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నా నేను కింద వచ్చేసి ఆమెకి పదిహేడు ఇంచులు ఉందండి లూజు పదిహేడు ఇంచులు అంటే చుట్టూ ముప్పై నాలుగు ఇంచులు ఉందండి అంటే ఏడు ఇంచు పదిహేడు ఇంచులంటే ఏడు పదిహేడులో సగం తీసుకోవాలి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలండి దాని లూజు పైన భుజం షోల్డర్ అంటే ఆరున్నర పెట్టుకోవాలండి షోల్డరు షోల్డర్ పొడవు అంటే సగ పొడవ అంటే ఆరున్నర సేమ్ ఉండాలండి శంఖ కట్ చేసుకోవాలండి శంఖ కిందనే రౌండ్ తీసుకోవాలండి మనం భుజం కాడ మనం మూడున్నర తీసుకున్నామండి పెద్దవాళ్ళకైతే నాలుగు మూడున్నర ఎందుకంటే బోట్ నెక్ మామూలు నెక్ అంటే రెండున్నర రెండు సరిపోతుందండి బోట్ నెక్ కాబట్టి నేను మూడున్నర ఇంచులు తీసుకుంటున్నా కొలతలు పెట్టుకోవాలండి మూడున్నర ఇప్పుడు మొత్తం చుట్టూ మనం మార్క్ ఏడే చేసుకున్నామో దాని చుట్టూ మొత్తం మనం కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ సెంటర్ నుంచి చివరి వరకు కొంచెం హాఫ్ ఇంచ్ అంతా పైకి కటింగ్ చేసిన అండి సమానంగా తీసుకోలే ఇంకో ఇట్లా ఒక హాఫ్ ఇంచు పద్నాలుగు పద్నాలుగున్నర వచ్చిందండి ఇక్కడ పదిహేను వచ్చింది కాబట్టి నేను ఇట్లా క్రాస్ తీసేసుకున్న చాలా స్టిచ్చింగ్ బాగుంటుందండి అట్లా క్రాస్ తీసుకుంటే ఇప్పుడు మనం గల్ల కట్ చేద్దామండి నెక్ నెక్ వచ్చేసి పొడవు మనం కట్ చేసుకోవాలి లూజ్ అయితే అని చెప్పాను కదండి కటింగ్ పెట్టుకోవాలి ఏమంటే పొడవు నాలుగు ఇంచులు పెట్టుకోవాలి కొంచెం పైకే ఉండాలి కదా నెక్కి నాలుగు ఇంచులు పెట్టుకొని మనం క్రాస్గా కట్ చేసుకోవాలండి రౌండ్గా కట్ చేసినా అండి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా బ్యాక్ ఇది బ్యాక్ కూడా పాట్నిక్ అన్నారు కదా అండి కాబట్టి వెనక బటన్ కోసం నేను పాట్నిక్ లాగా కట్ చేసిన అండి వెనక ఏడు ఇంచులు అండి లూజ్ అయితే మూడున్నర మనం కొలతలు కరెక్ట్ పెట్టుకోవాలండి కుండగలలాగా లాగా వచ్చేసింది పాట్నిక్ అంటారం అది కాబట్టి మనం ఆ కటింగ్ బట్టి కట్ చేసుకోవాలండి మనం మొత్తం కట్ చేసుకోవాలి రౌండ్ బాగా రావాలండి మంచిగా కట్టింగ్ కానీ ఉంటుంది మనకి స్టిచ్చింగ్ మొత్తం కట్టింగ్ కాబట్టి మనం కటింగు జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ అయిపోయింది కానీ ఇది సేమ్ తీసుకున్న ఈ లైనింగ్ దాని మీద పెట్టేసి మొత్తం దాని సమానంగా కట్ చేసుకున్నా ఇప్పుడు మనం హ్యాండ్స్ అండి ఇది హ్యాండ్స్కి పింక్ తీసుకున్నాం కదండి ప్లేను ప్లేన్ లైనింగ్ అండి అది పొడవు పదించులు అండి ఒక హాఫ్ ఇంచు మనము మార్కు పెట్టుకోవాలండి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచు కుట్లో పోతుంది కాబట్టి నేను హాఫ్ ఇంచు కింద పెట్టుకున్నాండి పొడవు వచ్చేసి పది ఇంచులండి కట్ చేసుకున్న శంఖ వచ్చేసి లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాండి ఇప్పుడు దాని మీద సేమ్ వేయాలి ఫస్ట్ ఎప్పుడైనా లైనింగ్ కట్ చేసుకోవాలండి నాలుగు మడతలు సేమ్ వేసి ఈ లైనింగ్ దాని మీద వేసి దాని సమానంగా కట్ చేసుకోవాలండి దాని మీద కటింగు మొత్తం అయిపోయిందండి కటింగ్ మొత్తము ఇప్పుడు టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలో అది కూడా చూపిస్తానండి కట్టింగ్ మాత్రము చాలా బాగుంటుంది సింపుల్ వర్క్ ఇది సింపుల్గా అండి ఏముండదు కటింగ్ దీనికి వచ్చేసి లైనింగ్ అండి కింద లైనింగ్ కట్ చేసుకోలేదు కదా వాళ్ళు మూడు మీటర్లు ఇచ్చిందండి మూడు మీటర్లకి నేను రెండు మరతలు వేసేసాను అట్లా రెండు మరతలు వేసేసాను దాని పొడవ బట్టి అంటే మన బాడీ పద్నాలుగు ఇంచులు కాదండి టేపు పద్నాలుగు ఇంచులు వదిలేసి మిగతాది యాభై నాలుగు కదండి యాభై తీసుకోవాలి యాభై నాలుగు అంటే ఒక హాఫ్ ఈ ఇంచు పైకి పెట్టుకుని ఏం లేదు కులతలు పెట్టుకున్నాక కట్ చేసుకోవాలండి దాని సమానంగా నాలుగు మడతలు వేసినాం కదండీ కట్ చేసుకున్నాక మనకు బగలు అంతే వస్తుంది కదండి కాబట్టి మన ఎక్స్ట్రా మనం ఇంకొక కింద క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చాలా ఈజీగా అండి కటింగ్ కూడా ఈజీ మీరు కూడా చూసుకోండి